సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కుమ్రవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. మల్లన జాతర ఆరో వారం, ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మల్లనకు మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట జిల్లాలో భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి కోరిన కోరికలు తీర్చుతున్న కోరమీసాల మల్లన్న దర్శనానికి భక్తజనం వివిధ జిల్లాల నుండి తరలివచ్చారు. తెల్లవారుజామునే కోనేరులు స్నానాలు ఆచరించి తలనీలాలు స్వామివారికి సమర్పించుకుని అభిషేకం కళ్యాణం నిర్వహించారు భక్తులు. స్వామివారికి మొక్కుబడులుగా పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారి ఆలయంలో బలిజ మేడాలమ్మ, గొల్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామివారికి ఓడిబియ్యం సమర్పించి మమ్మల్ని చల్లగా దేవించే స్వామి అంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు సకల వసతులు కల్పించారు. స్వామివారి కళ్యాణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లు మెరుగు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశం, ఆలయ చైర్మన్ మేక సంతోష్ తెలిపారు. ఇది తెలుసుకున్నాం.